వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దిశను నరకం చూపించి ఆ తర్వాత దహనం చేసిన ఆ నలుగురు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై దాడి చేస్తూ పారిపోతున్న సమయంలో ఎన్కౌంటర్లో పోలీసులు ఆ నలుగురు నిందితులను కాల్చి పాడేసిన సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ శివారు చట్టాన్పల్లి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఈ నలుగురు కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సంచలన పిటిషన్ దాఖలు చేశారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దిశా నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారని, ఈ ఘటనపై విచారణ జరపాలని న్యాయవాదులు ఆర్ సతీష్, పివి కృష్ణమాచారి నిందితుల తల్లిదండ్రులతో కలిసి పీల్ దాఖలు చేశారు. కస్టడీలో ఉన్న నిందితులను హత్య చేసినందుకను ఒక కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరారు. సిపి సజ్జన సహా ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై విచారణ కమిషన్ ఆధ్వర్యంలో సిబిఐ దర్యాప్తు జరపాలని న్యాయస్థానానికి దిశా నిందితుల కుటుంబాలు సుప్రీం ను కోరాయి. పోలీసులు నిందితులను నకిలీ ఎన్కౌంటర్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని తాము ఈ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు వేసిన విచారణ కమిషన్ కు అందించే సాక్ష్యాలు తారుమారు చేయకుండా సిపి సజ్జనార్ సహా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని పిటిషనర్లు కోరారు. మరి దిశా నిందితుల కుటుంబాలు ఈ కేసు ఫైల్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? వారికి నిజంగానే 50 లక్షలు ఇవ్వాలా వద్దా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి హలో టీవీని. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.